జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆలోచన ఉదానమే చెన్నై. జై పెద్ద మేళా చూడాలి కదా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నవాబ్పేట గ్రామంలో ఇక్కడ నిరుపేదలకి అదేవిధంగా ఆలమూరులోని ఈ పారిశుద్ధ్య కార్మికులందరికి కూడా ఈ రోజున మేము మండల న్యాయసేవాధికార సంస్థ మరియు ఇవాళ బాలమూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ అనేది జరిగింది. మహానుభావుడు అంబేద్కర్ మనకి ఈవేళ గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. ఈవేళ భారతదేశ రాజ్యాంగం ప్రకారమే మనందరికి కూడా ఈవేళ ఒక మంచి సుపరిపాలన జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు మాట చెప్తారు, నీ కోసం నువ్వు జీవిస్తే నువ్వు ఒక వ్యక్తిగానే మిగిలిపోతావు, అదే ప్రజల కోసం నువ్వు జీవిస్తే, ప్రజల బాగు కోసం నువ్వు జీవిస్తే ఒక మహత్తర శక్తి కింద మిగిలిపోతావు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈవేళ పెద్ద పెద్ద మహానగరాల నుంచి చిన్న గ్రామాల వరకు కూడా ఒక కరోనా రక్కస్ అనేది కరాల నృత్యం చేస్తూ ఉన్నది. కనబడిన శత్రువుతోటి మనందరం కూడా ఈవేళ మనం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కడిని బయటకు వెళ్ళకపోతేనో లేకపోతే నేను ఒక్కడినే ఇదిగా ఉంటానని కాదు. ఈవేళ నీ జాగ్రత్తతో పాటు కూడా మన పక్క వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటున్నారా లేదని మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈవేళ వచ్చింది. మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం, కాబట్టి మనం వాళ్ళ బాగు కోసం కూడా ప్రయత్నించాలనే దాన్ని మనం ఈవేళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈవేళ సామాజిక దూరాన్ని, భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఈవేళ మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి మన పక్కింటి వాళ్ళు బాగుండాలి, మన ఊర్లో వాళ్ళు బాగుండాలి, మన జిల్లా వాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి.